ఎల్ఆర్ఎస్ తెలంగాణ వెబ్సైట్ ప్రాబ్లమ్స్ రిడ్రెసల్ మెకానిజం సరిగా లేదు అని ఈరోజు మనం తెలుసుకోవడం జరుగుతుంది. క్లియర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది వెబ్సైట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్స్ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ 2020. ఇది వెబ్సైట్. అందులో వాళ్ళు ప్రాబ్లం వస్తే రీచార్జ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నంబర్ 1800425888 నంబర్ ఇచ్చారు, వాట్సాప్ ఇచ్చారు, సపోర్ట్ అనే మెయిల్ ఇచ్చారు. సో ఇవన్నీ ఇచ్చారు, బాగానే ఉంది. కాకపోతే అసలు మెయిన్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ప్రజలకి. ఈవెన్ ఇది కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు వన్ బై వన్ ఇవన్నీ నేను ట్రై చేశానండి, అయినా రాలేదు. ఎవరు రెస్పాండ్ కాలేదు, నంబర్ రెస్పాండ్ కాలేదు, మెయిల్లో రెస్పాండ్ కాలేదు, వాట్సాప్ అనేది అది ఫేక్ ఉంది. ఇలా చూసుకున్నట్టయితే చాలా వరకు సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎర్రర్ హ్యాస్ అకర్డ్, ప్లీజ్ లాగిన్ అగైన్ అనే సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఇది ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం లేదు, ఇలా ప్రాబ్లమ్స్ వస్తే వెయిట్ చేయండి అని కూడా ఎవరు చెప్పడం లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. చూడండి, మీరు చూస్తున్న సర్వర్ ఎర్రర్ అని ఇలా రిపీటెడ్గా వస్తున్నాయి. మళ్ళీ డెడ్లైన్ ఎక్స్టెన్షన్కి కూడా ఏం గైడ్లైన్స్ ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ చూసినట్టయితే రీచార్జ్ ఇక్కడ నంబర్ ఉంది 1800425888, ఇక్కడ యువర్ కాల్ కెనాట్ బి ప్రాసెస్డ్ అని వస్తుంది. వాట్సాప్, ఇక్కడ ఇది ఫేక్ వాట్సాప్ అండి. మీ ఎగ్జాంపుల్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే సంథింగ్ ఏదో నంబర్ ఇచ్చారు, ఫారిన్ది బిజినెస్ అకౌంట్ నంబరు, ఏదో ట్విలియో శాండ్ బాక్స్ అని ఏదో అడ్వర్టైజ్మెంట్ది ఇచ్చారు. అసలు ప్రాపర్గా రెస్పాండ్ అయితే ఏం లేదు. తర్వాత మెయిల్కి మనం ఏమైనా మెసేజ్ చేస్తేనైతే అసలు రెస్పాన్సే లేదు. నంబర్కి ఫోన్ చేస్తే కాల్ నాట్ ప్రాసెస్డ్, వాట్సాప్ ఏమో ఫేక్ బిజినెస్ అకౌంట్ వాట్సాప్, ఈమెయిల్ ఏమో నో రెస్పాన్స్, ఇలా ఉన్నాయి. మళ్ళీ ఈ నెంబర్ కూడా కాల్ చేస్తేనేమో ఇది మెయిన్ అకౌంట్ నెంబర్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఎవరు కడగాలని చెప్పేసి ఈ నెంబర్కి కాల్ చేస్తేనేమో డిపార్ట్మెంట్కి అవుట్ ఆఫ్ నెట్వర్క్, ఆల్వేస్ బిజీ అనే నెంబర్ ఉంది. మరి దీన్ని ఖచ్చితంగా అధికారులని బాధ్యత తీసుకోవాల్సిందిగా చూస్తున్నాను. కంపల్సరీ ఇట్లా ప్రాబ్లమ్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది ప్రతిదానికి ఉండాలి. పేమెంట్స్ అయితే పేమెంట్స్ వరకు అవుతున్నది, కాకపోతే ఈ అడ్రస్ ప్రాబ్లమ్స్ రిడ్రెసల్ లేదు. అంటే పీపుల్ సెంట్రిక్ గవర్నెన్సే లేదు ఇక్కడ. జస్ట్ పేమెంట్స్ కోసమే పెట్టినట్టుంది ఈ వెబ్సైట్ మాత్రం. సో అధికారులు కాస్త ప్రజలకి వీలేటట్టు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.